ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈ దినాన మా క్రీస్తు సంఘ సభ్యురాలు ఒక ఆమె చనిపోయిన సందర్భంగా ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు ప్రభువా. గతించిన దినాలన్నిటిలో మీరు మమ్మల్ని సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను కాచిన దేవాని స్తోత్రం. సాయంకాల సమయంలో ప్రభువా మీ కుమార్తె నూతక్కి సుబ్బమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిండైన జీవితం ఇచ్చారు, సమాధానకరమైన నెమ్మదికరమైన మరణం ఇచ్చారు, పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు ప్రభువా. భూమి మీద క్షేమంగా జీవించి నీ సన్నిధిలో సత్యవాక్యాన్ని తెలుసుకుని క్రైస్తవురాలుగా ఈ లోకయాత్ర ముగించబడింది ప్రభువా. ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్టు మాకెంతో ఆశీర్వాదం. ఇది నాన్న ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు నడిపించి మీ కన్నామాన్ని హెచ్చించుకునమని ఈ దీవెన లేస్తున్నాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన కీర్తనల పుస్తకంలో నుండి 379 నెంబర్ పాట పాడుకుందాం. యేసుని ప్రేమ, యేసుని ప్రేమ అనే పాట పాడుకుందాం. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజమో దీనిని నమ్మో, ఇది ధరయందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలు గూడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వేడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. పందు మిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, భూమి వానంతకాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వేడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. హరలోని ప్రేమలన్నీయు
స్థిరము కావు తరగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ నిత్యము ఆదరించును. ఎన్నడనడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడనడు వేడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజమో దీనిని నమ్మో ఇది ధర అందించలేనిది. పరిశుద్ధ లేఖనాల్లో నుండి దినం మనం నేర్చుకోబోయేటువంటి అంశము భౌతిక సంబంధమైన మరణం. ఈ భౌతిక సంబంధమైన మరణము అనేటువంటిది, మరి మరణము అనగానే మరణం ప్రతి మనిషికి ఉందని అందరికీ తెలుసు, కానీ మరణ భయం మాత్రం అనేక సార్లు మనుషులను వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ మరణము అనేటువంటి విషయాన్ని ఇదనాన మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:24 వరకు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము. ఇది పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట అన్నమాట. మరణములో లాభం ఉంది అని మాట్లాడుతున్నాడు. ఇది క్రైస్తవుని యొక్క మరణం, ఈ లాభదాయకమైనటువంటి మరణం. ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ మరణము క్రైస్తవ జీవితానికి ఒక ఆశీర్వాదం లాంటిది. మరణం అనగా అర్థం ఏంటంటే మన దేహము నుండి ఆత్మను వేరు చేయటం. ఈ శరీరము దేహము కూడా విడివిడిగా ఉండటం అన్నమాట, విడిపోవటం, వేరైపోవటం. అయితే పౌలు గారు ఈ మరణాన్ని గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాడు, కానీ ప్రతి క్రైస్తవుడు మరణము అంటే భయంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము అనే మాట ధైర్యంతో కూడిన మాట. 22 మనం గమనించినట్లయితే, అయినను శరీరములో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. అంటే దీని అర్థం ఏంటంటే, శరీరములో నేను జీవించుటయే నాకున్న పనికి సాఫల్యం. భూమి మీద నాకు ఒక పని ఉంది కాబట్టి నేను శరీరంలో ఉండాలి. నేను శరీరంలో ఉన్నంత కాలము కూడా భూమి మీద నాకు ఒక పని ఉంది అనేటువంటి విషయాన్ని, ఆ శరీరం లేకపోతే ఆ పని సాఫల్యం కాదు. శరీరంతో జరిగించేటువంటి పనులు శరీరంలో ఉన్నంత కాలం భూమి మీద జరిగించవలసినటువంటి అవసరత మనం గమనిస్తూ ఉన్నాం. నేనేమి కోరుకుందనో నాకు తెలియటం లేదంటున్నాడు పౌలు గారు. ఈ శరీరం మధ్యను ఆత్మ మధ్యను నేను ఇరుకుబడి ఉన్నాను. ఆత్మ సంబంధమైన పనులు కొన్ని ఉన్నాయి నాకు, శరీర సంబంధమైన పనులు కొన్ని ఉన్నాయి నాకు అని పౌలు గారు ధైర్యంగా చెప్తున్నాడు. ఈ రెండిటి మధ్య ఇరుకుబడి ఉన్నాను. 23 అంటాడు, ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని ఆశ నాకు ఉంది. ఇక్కడి నుంచి వెడలిపోవటం అంటే ఈ శరీరాన్ని విడిచిపెడితే నేను క్రీస్తులో ఉంటాను అనే ధైర్యం కూడా ఈ మాటలో మనకు కనపడుతుంది. 24 అలా ఉంటే ఆ ఆశ నాకు నెరవేరినట్లయితే అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచియుట మిమ్మను బట్టి మరి అవసరమై ఉన్నది. భూమి మీద సంగమంలో సహోదరుల మధ్య మీ యొక్క అవసరాలను బట్టి నేను సత్యసువార్త ఇంకనూ ప్రకటించాల్సింది, బోధించాల్సింది, ఖండించాల్సింది, హెచ్చరించవలసింది ఇంకే ఉంది కనుక మరి నా అవసరత ఇక్కడ ఉంది కాబట్టి నేను బ్రతుకుండాలని చెప్పేసి పౌలు గారు తనను గురించి తాను చెప్పుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, ద్వితీయోపదేశకాండము 31:16. యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు అంటాడు. అంటే మరణము అంటే ఏంటి, మనకన్నా ముందు వెళ్ళిపోయినటువంటి నిద్రించినటువంటి వారి యొక్క ఆ పడకలోకి మనము కూడా వెళ్ళిపోబోతున్నాము అనే దాన్ని
మరి మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడన్నమాట, నీ పితరులతో పాటు నీవు కూడా పండుకొనబోతున్నావు. మరణం అంటే అర్థం ఏంటంటే పండుకోబోతున్నావు నీవు కూడా, నిద్రపోబోతున్నావు నీవు కూడా అని అర్థాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశాడనమాట. ఆదికాండము 15వ అధ్యాయము 15వ వచనములో కూడా అబ్రహాముతో దేవుడు ఎలా చెప్పాడు ఏంటంటే, నీవు క్షేమముగా నీ పితరుల యద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. నీవు అబ్రహాముతో కూడా దేవుడు చెప్తున్నాడు, క్షేమంగా నీవు నీ పితరుల యద్దకు వెళ్ళేదవు. నూతక్య సుబ్బమ్మ గారు నిండు 100 సంవత్సరాలు బ్రతికింది క్షేమంగానే, ఒక నెల రోజులు మాత్రము సరిగా ఆమె తిరగలేకపోయింది. మన మైండ్ కండిషన్ బాగానే ఉంది, ఎంతో కొంత తింటూనే ఉంది, తిరుగుతూనే ఉంది, కానీ ఒక నెల రోజులు మాత్రం ఆమె ఈ ఎండలకి తట్టుకోలేక కొంచెం బలహీనరాలైనట్టుగా మనం చూచాం. క్షేమము కలిగి మంచి వృద్ధాప్యమందు ఆమె కూడా పాతి పెట్టబడింది. అది దేవుడిచ్చిన వరము, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అన్నమాట. ఈ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు ఎన్నో మన కొరకు వ్రాయబడినవి, మనం స్వతంత్రించుకునే దానికోసం మన జ్ఞానాన్ని మనం ఉపయోగించాలే కానండి, కొన్ని వాగ్దానాలే నాయి కొన్ని నాయి కాదు అనుకోవటానికి లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ అబ్రహాము మోషే గురించి దేవుడు చెప్తున్నాడు, అలాగే ఇక్కడ అబ్రహాము మంచి వృద్ధాప్యంలో తన పితరుల యద్దకు పోయి పాతి పెట్టబడినాడుగా, ఆయన మంచి మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మరణం విషయంలో యోబు గారు ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏంటంటే, మరణమైన తర్వాత నరులు బ్రతకగలరా? యోబు గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం అక్కడ చక్కని జవాబు కూడా వ్రాయబడి ఉందండి. తిరిగి వెలుపలకి రాజాలని దేశమునకు నేను వెళ్ళుదును అని ధైర్యంగా చెప్తున్నాడు. తిరిగి వెలుపలకు రాజాలని దేశమునకు నేను వెళుతూ ఉన్నాను, ఆ దేశంలో నేను అడుగు పెట్టానంటే, నా పితరుల యద్దకు నేను చేర్చబడ్డాను అంటే మరలా తిరిగి నేను ఇక్కడికే రావటానికి వీలు పడదు. తిరిగి రాజాలని దేశం ఒకటి ఉంది, అక్కడికి నేను వెళ్ళిపోతూ ఉన్నానని ధైర్యంగా చెప్తూ ఉన్నాడనమాట. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో పేతురు గారు కూడా ఓ చక్కని మాట చెప్తున్నాడు 13వ వచనంలో. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఈ గుడారములో ఉన్నంత కాలము, ఈ గుడారాన్ని త్వరగా నేను విడిచిపెట్టాల్సి నా సమయం వస్తుందని చెప్పి, ఈ గుడారములో ఉండగానే కొన్ని సంగతులు నేను మీకు తెలియచేయాలని మిమ్మల్ని ప్రేరేపించాలని నేను ఎంచుకుంటున్నానని చెప్పి అక్కడున్న సహోదరుల గురించి, ఈ మరణాన్ని గురించి, ఈ వెడలిపోయే సమయాన్ని బట్టి మరి ఇక్కడ తెలియచేయబడటం జరిగిందనమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట మనం గమనించాలి, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ నాకుంది. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనేటువంటి ఆశ నాకు ఉంది. కాబట్టి మరి ఇట్టి ఆశ భూమి మీద మనం బ్రతుకుండగానే మనం మరణము తర్వాత మరణముతోనే ఈ జీవితం అంతం కాదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, మరణము తర్వాత మనకు ఒక జీవితం ఉంది, మరి మనం వెడలిపోయిన తర్వాత నెమ్మది కలిగి ఉంటామని, మనం వెడలిపోయిన తర్వాత క్రీస్తుతో కూడా ఉంటామని, మన పితరులతో కూడా మనం నెమ్మది పొందుకుంటూ ఉంటామనేటువంటి విషయం పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేస్తుంది. మరణం అనేది జీవితానికి అంతం కాదు, కానీ దీనికి భయపడవలసినటువంటి పని ఏమీ లేదు. మరణం అనేది ఈ లోకంలో ఒక ఆనందదాయకమైనది, ఆశీర్వాదకరమైనది అని మనం నమ్మాలి. నమ్మాలంటే ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, ఇబ్బందికరంగానే ఉంటుంది. మరణం అంటే ఎవరు ఆనందపడతారండి? ఒక 30 సంవత్సరాల క్రితం అయితే ఏదైనా ఒక పీడకలో ఏదన్నా కీడు లాంటి కళ వచ్చిందంటే ఇది మరణమేమో అని చెప్పి ఏ సంఘంలోకి వెళ్ళి మరణం రాకుండా తప్పుకోవడానికి, మరణాన్ని తప్పించమని దేవుణ్ణి అడగాలని ప్రాకులాడే దినాలు కూడా మా భక్తి జీవితాల్లో వాక్యం సరిగా తెలియని రోజుల్లో ఆశించాం, చూచాం. కానీ ఈ రోజున ఈ దినాల్లో అయితే నేను వెడలిపోవుట
వెడలిపోవాలని ఆశ నాకుందనేటువంటి ధైర్యాన్ని తృప్తిని కలిగి ఈ భక్తి విషయాల్లో మరణం అనేది ఒక ఆశీర్వాదం అని ఆనందకరమైనదని దేవునితో కూడా మన నివాసం ఉంటదనేటువంటి విషయాన్ని నేర్చుకున్న తర్వాత గొప్ప ధైర్యం కలిగింది ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం 21వ వచనంలో మానవుడు చనిపోవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు మనంతటకు మనం ఏం చనిపోవడానికి అవకాశం లేదు దేవుని అనుమతి లేకుండా ఎవరు చనిపోరు అకాల మరణమైనా నిండు జీవితంతో 100 ఏళ్ళు బ్రతికిన తర్వాత మరణమైనా అది ఎప్పుడైనా సరే దేవుడు ఇస్తేనే దేవుడు పిలిస్తేనే తప్ప నరుడు నరుని ఆయువు యెహోవా పెట్టిన దీపం మన దీపాన్ని వెలిగించేదే ఆయనే తర్వాత ఆ దీపాన్ని తీసివేసేది కూడా ఆయన అన్నమాట కాబట్టి ఈ శరీరంలో ఉన్న ఈ ఆత్మ అది అంతము లేనిది యుగ యుగాలు కూడా నిలిచి ఉండేది బ్రతికి ఉండేది దీనికి చావు ఉండదు ఈ యొక్క ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటది ఇది నరకంలో పడి కాలిపోకూడదు దీనికి నిత్యత్వం అనేది మోక్షం అనేది దీనికి నెమ్మదికరమైన స్థలం అనేది ఈ లోకంలో ఉండగానే మనం దేవుని యొక్క మాటల్ని నమ్మి నిత్యజీవమగలవారమవడానికి ఆ నిత్యజీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేస్తే ఆ నిత్యజీవం వస్తుంది అనేటువంటి విషయాలను మనం భూమి మీద ఉండగానే నేర్చుకోవాలి కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనంలో దైవజనుడైనటువంటి దావీదు ఓ ప్రార్థన చేస్తున్నాడు మోషే చేసిన ప్రార్థన వ్రాసాడు దైవజనుడు దావీదు గారు రాశాడు ఈ యొక్క ప్రార్థన మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అది కూడా ప్రయాసతో కూడినటువంటిదే ఆ సంవత్సరాలు కూడా 70 సంవత్సరాల ఆయుష్కాలం ఎవరికి ఉంటుందండి ఈ దినాల్లో నాకైతే 60 సంవత్సరాలు దాటిని చాలామంది ఈ దినాల్లో 30 సంవత్సరాలు ఇంకా తక్కువ నిండు 50 సంవత్సరాలు బ్రతికేరు అంటే నిండు జీవితం జీవించినట్టుగానే భావిస్తున్నారు ఈ దినాల్లో మరణం అంట మన కిటికీలను ఎక్కుతూ ఉందని బైబిల్లో మరి విలాప వాక్యాల్లో వ్రాయబడింది కాబట్టి ఇది అనాది నుంచి మరణం గురించి బైబిల్ ఒక సత్యాన్ని తెలియజేస్తూనే ఉంది కానీ మనుషులు లక్ష్య పెట్టక ఈ మరణం అనే దాని గురించి ఆలోచించక మనం మన యొక్క జీవిత విధానంలో మన యొక్క మరి మనకున్న పనులు మన యొక్క ఒత్తిడుల్లో మనం దీని గురించి ఆలోచించేటువంటి మరి స్థితిని మనం తక్కువగా అంచనా వేసుకుంటున్నాం 70 సంవత్సరాలు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలంట దేవుడు ఒక కులమానాన్ని మనకి ఇచ్చాడు మరి ఈ యొక్క కులమానముతో పాటు కొన్ని ఆజ్ఞలు కూడా మనం ఇచ్చాడు ఆ ఆజ్ఞలను మనం గ్రహించాలి తెలుసుకోవాలి ఆ ఆజ్ఞలను మనం నమ్మాలి అనుసరించాలి మన ఆయుష్ మన చేతిలో లేదు దేవుని చేతిలో ఉంది ఈ దినాన రెండు అపాయాల నుంచి తప్పించబడ్డా నేను కూర్చుని మంచం మీద కూర్చుని అన్నం తింటున్న వరండాలో తిరిగే తిరిగే ఫ్యాను నాకు ఒక అర్ధ గజం 30 గజం దూరంలో కింద పడి మంచం మీద పడిపోయింది తినే తినే అన్నం అసలు ఆ గుండె అట్ట ఆగిపోయినట్టు అనిపించింది అన్నమాట కానీ నాకు ఏ దెబ్బ తగల్లా మరి దేవుడు తప్పించినట్టే కదా మరణం ఎవరి వశంలో ఉంది ఆ అన్నం తినడం అయిపోయింది అంటే చేయి కడుక్కుని ఆ మంచం మీద అలాగ ఉడిగిలేదాన్ని పడుకునేదాన్ని కానీ నేను పడుకుంటే ఖచ్చితంగా నా కాళ్ళు ఉన్న ప్లేస్లో ఆ ఫ్యాన్ పడిపోయేది కానీ దేవుడు అలా తప్పించాడు సరే నేను తిరిగి మళ్ళీ ఓ ప్రార్థనకి వెళ్ళాలి ఒక అరగంట సేపు నడువాలిద్దామని అలా పడుకుని కొంచెం మెలకు వచ్చి సమయం చూసుకునేసరికి మా యాప చెట్టు మీద నుంచి ఇంత 1 మీటర్ పొడవాటి పచ్చటి పాము పడింది ఏంటా తప్పిక్కుమని శబ్దం వచ్చిందని నిద్రకళ్ళతో చూస్తే పాము ఎలా ఎలా అంటుంది మా వసారిలోకి వచ్చేయటానికి చూస్తుంది నేను ఎంత కొట్టలేకపోయినా వసారిలోకి రానివ్వను కదా వసారిలోకి వచ్చిందంటే అది ఏ ఇంట్లోకి వెళ్ళిపోద్దన్న భయంతో నా చేతిలో ఉన్న కర్రతోటి దాన్ని కొట్టే నేను కొట్టిన కొంది స్పీడ్గా ఆడుతుంది అన్నమాట కనీసం 1.5 మీటర్ అన్నా ఉంటుంది ఆ పాము పచ్చగా ఉంది ఆకుల్లాగా దాని తలకాయ కూడా కొంగ ముక్కులాగా ఉంది ఇది మనం ఎక్కడ కొట్టినా దెబ్బ తగలదని కర్ర పెట్టి తల మీద పొడిచా తల మీద పొడిచేసరికి కొంచెం ఆవిలిచ్చింది ఆవిలిచ్చి అక్కడ పెద్ద బండ ఉంటే ఆ బండలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఎవరినన్నా పిలవటానికి ఇది ఎటు వెళ్ళిపోద్దామని భయం 4-5 ఫోన్లు చేశా ఇద్దరు 3 ఫోన్లు తీయలా ఇద్దరు వచ్చారు వాళ్ళని అక్కడ నిలబెట్టి ఆ పామును పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చా ఆయన వచ్చి ఈజీగా ఆ పాముని పట్టుకొని చంపేశాడు ఎన్ని గంటలండి ఈరోజు 2 అంటే అసలు క్షణక్షణం మానవుడిని ఏదో ఒక భయం ఏదో ఒక గండం ఏదో ఆ కాపుత వెంటాడుతుంది అనడానికి ఇంకా సాక్ష్యాలు ఏమి లేవు కళ్ళారా చూసే సన్నివేశాలు అన్నమాట ఇవన్నీ కూడా అయినా
నాకు ఏ అపాయము లేకుండా దేవుడు మరలా నన్ను ఈ వాక్యం చెప్పడానికి స్థలానికి నడిపించాడు. ఇది మరి దేవుని కృప కాదా? కేవలం దేవుని కృప. ఇది మన భక్తిని బట్టో మన నీతిని బట్టో జరిగేది కాదు. కానండి దేవుని ప్రేమ భూమి మీద మనకు ఆయుష్కాలము అనేది ఒకటి ఉంది అంటే ఆయన ఏదో ఒక రకంగా ఆపతలన్నిటి నుంచి కాపాడగలిగినటువంటి దేవుడు అన్నమాట. అలా రెండు మరణాలు రెండు మరణపాయ పరిస్థితుల నుంచి తప్పించటం అనేది ఇదే నాన జరిగిందన్నమాట. 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు ఈ కాలంలో మరి మనుషులు ఏం చేయాలి? మన జీవితాలని మన మన యొక్క మన తల్లి గర్భంలో పిండమై ఉండగా ఆయన మన యొక్క నిర్మాణములో మన ఆయుష్లో మన బలములో మన అవయవాలన్నిటిలో ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్తగా మనం నమ్ముతున్నాం. ఆయనే మన సృష్టికర్త. మనల్ని సృష్టించిన సృష్టికర్తని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? వయసు అంత అయిపోయినాక నడి వయసులోనా? ప్రసంగ గ్రంథంలో చెప్పబడుతుంది. ఎప్పుడు? నీ బాల్య దినముల యందే నీవు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను అని చెప్తుంది. బాల్య దినాల్లో చిన్నోడు నీకు ఇప్పుడే ఎందుకురా ప్రార్థన అని తలులే చెప్తున్నారు. దురదృష్టకరం. సరైన వయసు వచ్చినాక ఆడే తెలుసుకుంటాళ్ళండి అంటున్నారు. అదొక దురదృష్టకరం. సరైన వయసు ఎప్పుడు వస్తుంది? సామెతల గ్రంథం ఏం చెబుతుంది? బాలుడు నడవవలసిన త్రోవను నువ్వు వానికి చిన్నతనమునందే నువ్వు నేర్పాలి. వాడు పెద్దవాడైన తర్వాత వాడు దారి తప్పి ఎక్కడికి వెళ్ళిపోడు. బెత్తంవాడని కుమారుడు ఎలాంటి వాడు? తండ్రికి శత్రువు అని వాక్యం చెబుతుంది. భక్తి విషయంలో పిల్లలకు కావలసిన ఆహారం వస్త్రాలు చదువు అన్నీ సమకూర్చగలం. అవసరమైతే అడుగు డాబా కూడా కట్టివ్వగలం. అతనికి ఒక భార్యను తెచ్చివ్వగలం. కుమార్తె అయితే ఒక భర్తను తెచ్చివ్వగలం. అన్నీ ఇవ్వగలం. కానీ భక్తి జీవితాన్ని మాత్రం ఆలోచించట్లే నాటి తల్లిదండ్రులు. దేవుడు మన యొక్క అవయవాలను ఎంతో విలువైనవిగా ఎంతో గొప్పవిగా అమర్చి రెండేసి కళ్ళు రెండేసి చేతులు రెండేసి చెవులు రెండేసి కాళ్ళు రెండేసి కిడ్నీలు అన్నీ ఒకటి చెడిపోయినా ఒకటి ఉపయోగపడద్దని శ్రేష్టమైన అవయవాలు శ్రేష్టమైన బలాన్ని ఇచ్చి దేవుడు మనల్ని కష్టపడి పని చేసుకోవటానికి మంచి చెడ్డలను గ్రహించటానికి కుటుంబీకులుగా విస్తరించబడి కుటుంబాలను కట్టుకోవటానికి జీవించటానికి అనేకమైన వనరులను దేవుడిచ్చాడు. ఇదన్నీ కూడా దేవుడిచ్చినయే. మనం తెచ్చుకున్నా ఏం కాదు. మనం కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తము దేవుని మూలముగా కలిగినని యెహోవా సువార్తలో రాయబడింది అన్నమాట. కాబట్టి మనము దేవుని మూలముగా పొందుకున్నాము. దేవుని దగ్గర నుండి ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. కనుక మనకిచ్చిన ఈ దేవుణ్ణి మనం స్మరణ తెచ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్ని గుర్తించాలనేది ఒక్కటే కోరిక ఆయన కోరుతున్నాడు. నా పిల్లలు నాలాగా నా పోలికలో నా యొక్క పరిశుద్ధతను కలిగి నా యొక్క నీతిని కలిగి నా యథార్థతను కలిగి నా ఎదుట వాళ్ళు నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని మన కోసం తన కుమారుడైన యేసుక్రీస్తుని సిలువ మరణము ద్వారా భూమి మీద ఆ కన్యమరియ ద్వారా భూమి మీదకు పంపించి సిలువ మరణము ద్వారా మన యొక్క పాపక్షమాపణ నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచి సజీవుడుగా ఉన్నాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆ యొక్క సజీవుడైనటువంటి క్రీస్తు మరణము నుండి ఎలాగో లేచాడో మరణించిన మనం కూడా తిరిగి ప్రభువుని నమ్ముకున్న ప్రభు బిడ్డలందరూ కూడా లేపబెడతారనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఒక క్రైస్తవుడిగా క్రీస్తు యేసునందుండి నిద్రించటం చాలా ఆశీర్వాదం. దేవుణ్ణి ఎరగకుండా నిద్రించటం క్షేమం కాదు. క్రీస్తునందు మనము సమాధి చేయబడ్డాము, తిరిగి లేపబడ్డాము భౌతికంగా బాప్తిసం ద్వారా. అలాగే మనం సమాధి చేయబడిన తరువాత కూడా ఆయన పునరుద్ధానుడిగా ఎలా లేచాడు, అలాగే ఆయన వచ్చే సమయంలో ఆయన ప్రధాన దూత బోరతోనూ ఆర్భాటముతోనూ ఆకాశ మండలములోకి వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న పరిశుద్ధుల యొక్క సమాధులు తెరవబడతాయంట. కొంతమంది పరిశుద్ధులు లేపబడతారంట. ఆ లేపబడిన పరిశుద్ధులను వెంట పెట్టుకుని భూమి మీద ఉన్నటువంటి వారిని తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతూ ఉన్నాడనే సత్యాన్ని మనం నమ్ముతూ ఉండాలి. కాబట్టి వాస్తవానికైతే స్త్రీ నరు కనినటువంటి నరుడు కొద్ది దినములు గలవాడే ఎన్నో బాధలు శ్రమలు కష్టాలు అనుభవిస్తూ జీవించే జీవితం కూడా ఉంది. అయినా వాటిని మనం ప్రభువులో నెమ్మదిగా ఎంచుకోవాలి, ఇష్టముగా ఎంచుకోవాలి. మనకి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు కూడా అవి ఇష్టంగా మనం స్వీకరించినప్పుడు ఇక సాయంకాల సమయంలో మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైనను చేతి పనిగాక కట్టబడినది నిత్యమైనది నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము.
దీనిలో మూలుగుచ్చు ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచ్చు ఉన్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నాం ఈ దేహాన్ని విడిచిపెడితే ప్రభువుకు సమీపస్థలం అవుతాం కాబట్టి మర్నోతకి సుబ్బమ్మ గారు ఈ దేహాన్ని విడిచిపెట్టింది ప్రభువుకు సమీపస్థరాలుగా చేర్చబడింది ఒక అన్య కుటుంబంలో నుండి ఒక విగ్రహరధికుల కుటుంబంలో నుండి ఆమె ప్రభువుని విశ్వసించింది దేవుని వాక్యాన్ని వింది నమ్మింది ఆమె పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందింది ఆమె పాపాలు కడిగివేయబడింది సంఘంలో ఒక మంచి సభ్యురాలుగా ఒక మంచి సాక్ష్యం కలిగి నిండు నూరేళ్ల జీవితాన్ని 100 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి పెద్ద వయసు నడుం కూడా వంగల నిలువెత్తు మనిషి ఆమె మరి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె మరి పిల్లల పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయించడానికి ఆశపడతా ఉండేది ఏయో కోరికలు కోరతా ఉండేది నాకు మనవరాళ్ల గురించి కూడా మనవరాళ్లకి పిల్లల గురించి కూడా ఈ సంవత్సరం దేవుడు నా మనవరాలకి ఒక మగబిడ్డని ఇస్తాడని కోరుకుంటున్నానమ్మా అంటా ఉండేది ఎప్పుడూ కూడా అలాగే ఆమె కోరుకున్నట్టుగానే దేవుడు మరి మనవళ్ళని ఇచ్చాడు కూతురికి ముగ్గురు ఆడపిల్లలైతే వాళ్ళ పిల్లలకి మగ పిల్లలను ఇచ్చాడు దేవుడు కుటుంబాలు విస్తరింపజేశాడు అయితే ఒక కొరత ఏంటంటే ఇంకా వారందరూ కూడా ప్రభువులోనికి కొంచెం విశ్వాసం అయితే ఉందగానండి లోతైన విశ్వాసం మాత్రం వారికి తెలియదు వారు తల్లి నమ్ముకున్నటువంటి దేవుణ్ణి వారు కూడా నమ్ముకోవాలని నేను ప్రేమపూర్వకంగా మరి నేను కోరుకుంటూ ఉన్నాను అయితే వాళ్ళ హిందూ ఆచారాల ప్రకారం ఆమెని భూస్థాపన చేయలేదు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఇష్టపూర్వకంగా కుమారులను కలిగిన తల్లి అయినప్పటికీ కూడా వాళ్ళ సాంప్రదాయాలను పక్కన పెట్టి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఆమెను భూస్థాపన చేయటం అనేది జరిగింది దేవునికి మహిమకరంగా ఆ దినాన ఆ కార్యక్రమం జరిగించటం జరిగింది కాబట్టి మనకు ఒక ధైర్యం ఏంటంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఈ దేహంలో ఉన్న ప్రభు మనతో ఉన్నాడు ఈ దేహాన్ని విడిచిపెడితేనే ప్రభు దగ్గరికి వెళ్తాం ఈ దేహంలో ఉన్నా కూడా ప్రభు మనతో ఉంటాడు మనల్ని విడువని దేవుడు అన్నమాట కాబట్టి మనము మరణాన్ని గురించి మరి మరణం అనేది ఎప్పుడు ఏదో ఒక దినాన మనకు ఉంది కాబట్టి మన మరణ దినాలు ముగించబడక మునిపే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి ఆయన రక్షకుడిగా అంగీకరించాలంటే ఆయన రక్షణ సువార్తను వినాలి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఎవరి కోసం వచ్చాడో మరి ఆయన అనేకమైన మాటల్లో చెప్పినటువంటి ఆ యొక్క సత్యం ఏంటంటే నేను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది అని చెప్పి పరిశుద్ధ లేఖనాల ద్వారా ఏ ఒక్కరూ నశించిపోవటం దేవుని చిత్తం కాదు అందరూ కూడా రక్షణ పొందాలి అందరినీ రక్షించాలి ఏ ఒక్కరూ కూడా రక్షణ లేకుండా చనిపోకూడదు అనేటువంటి మరి మంచి ఆలోచన దేవుడు మనకు అనేక మంది సువార్తికుల ద్వారా పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు మరి ఆమె యొక్క కుమారులు ఆమె చనిపోయి ఈ దినానికి మరి సంవత్సరం కావాల్సింది మరి చిన్న కూడిక ద్వారా మరి దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి వారి బిడ్డలు ఇష్టపడ్డారు ఒక అవకాశాన్ని ఇచ్చి సువార్త ప్రకటించడానికి మరి సహాయకారులుగా ఉన్నారు మరి ఆ కుటుంబంలో నుంచి దేవుడు ఇంకా మంచి క్రైస్తవులను బయటికి తీసుకుని రావాలని ప్రార్థన చేద్దాం మనందరం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువ నీ కుమార్తె నూతక్కే సుబ్బమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి నా దేవా నీ కుమార్తెను ఈ లోకంలో మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి నిండైన కాలాన్ని ఇచ్చి ప్రభువ చివరి దినాల్లో ప్రభువ నెమ్మదికరమైన మరణం ఇచ్చారు మీకు స్తుతులు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ లోకంలో తెలిసి తెలియక చేసిన విగ్రహారాధన నుండి పాపము నుండి క్షమించి రక్షించి నీ బిడ్డగా ముద్రించేరు నాయన ఆమె బ్రతుకు దినాలన్నిటిలో కూడా నీ కొరకు ఒక నమ్మకమైన సంఘబిడ్డగా జీవించింది ఆమె కుమారుల కొరకు కుమార్తె కొరకు వారికి ఇచ్చినటువంటి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వారికి రక్షణ దయచేయండి తల్లి కలిగిన దేవుని తల్లి కలిగినటువంటి అనుభవాలను బిడ్డలు కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ కూడికి ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి మా తండ్రి మా దేవ సంఘంలో కూడి వచ్చిన ప్రతి వారిని కూడా మీరు దీవించండి ఆత్మీయంగాను ప్రభువ భౌతికంగాను మీ సన్నిధానంలో మీరు వర్ధిల్లా చేయగలరని
ఈ దీవెనలు నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.